Shambho. రితంబర ప్రజ్ఞ. మనము ఈ పంచేంద్రియాలకి ఆవల స్థితిలోకి ప్రవేశించటం. రితంబర ప్రజ్ఞ అంటే పదార్థానికి అవతల ఉన్న విషయాలను చూడగలగటము. రితంబర ప్రజ్ఞ అంటే బియాండ్ స్టేట్కి వెళ్ళటం. ఒక పదార్థానికి అతీతమైనటువంటి స్థితిలోకి వెళ్ళటం రితంబర ప్రజ్ఞ అంటే ఈ సమస్తమైన భౌతిక జగత్తుకి అతీతమైన స్థితిలోకి మనం ప్రవేశించటం. మన చుట్టూ ఒక కమ్యూనికేషన్ జరుగుతూ ఉంది. ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి ప్రాణి, ప్రతి ఒక్క మొక్క, ప్రతి వృక్షము, ప్రతి మనిషి కమ్యూనికేట్ చేసుకుంటూనే ఉన్నాడు. మనము మనుషులుగా మనం మాట్లాడుకుంటున్నది ఏదైతే ఉందో అది మనకి అర్థమవుతుంది. ఎందుకంటే మనం మాట్లాడేటప్పుడు శబ్దము ఉత్పత్తి అవుతుంది కాబట్టి, ఈ శబ్దానికి ఒక అర్థం మనకి తెలుసు కాబట్టి మనం మాట్లాడుకునేది మనకి అర్థమవుతూ ఉంది. లేదా శబ్దాన్ని ఉత్పత్తి చేస్తూ ఉంటే ఏదో ఒకటి చెప్తున్నాడని, మనకి భాష రాకపోయినా ఏదో చెబుతున్నాడనే విషయం మనకు అర్థమవుతూ ఉంటుంది. ఆఖరికి జంతువులు కూడా ఏదో ఒక శబ్దాన్ని చేస్తూ ఉంటాయి, కానీ ఆ శబ్దాల యొక్క అర్థం మనకు తెలియదు. అవి వాటికి వాటికి అర్థమవుతూ ఉంటూ ఉంటాయి. అయితే ఇంకా లోతుగా వెళ్దాం. మనకి ఒక చెట్టు ఇంకొక చెట్టు కూడా మాట్లాడుకుంటూ ఉంటాయి. మీకు చుట్టూ 10 చెట్లు ఉన్నాయి అని అంటే, ఒక అడవిలోకి వెళ్ళారు అని అంటే ఆ చుట్టూ ఉన్న చెట్లు ఒకదానికి ఒకటి కమ్యూనికేట్ చేసుకుంటూ ఉంటాయి, మాట్లాడుకుంటూ ఉంటాయి, విషయాన్ని చేరవేసుకుంటూ ఉంటాయి. ఒక చెట్టు తీవ్రమైనటువంటి పీడకి గురైంది అని అంటే, చీడ పీడలు ఏవైనా ఆ చెట్టుకు పట్టి అది అవస్థపడుతూ ఉంటే ఆ చుట్టూ ఉండేటువంటి చెట్లు కూడా దాని బాధని చూసి ఇవి సఫర్ అవుతూ ఉంటాయి. మీరు ఏదైనా ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి దానిని బలంగా యొక్క గొడ్డళ్లతో వాటితో మీరు ఇబ్బంది పెడుతూ నరుకుతూ ఉండుంటే ఆ చుట్టూ ఉండే చెట్లు కూడా దానికి ప్రభావితమవుతూ ఉంటాయి. అలానే వాటి యొక్క ఆహ్లాదాన్ని,
వాటి యొక్క ఆ చర్యలన్నిటికీ చుట్టూ ఉండే ప్రతి చెట్టు ప్రతిస్పందిస్తూ ఉంటుంది. మనం అనుకుంటూ ఉంటాము అవి జడంగా అలా ఉన్నాయేమో, అది ఊగటము, పండ్లనివ్వటము, కేవలము ఆ పూలనివ్వటము, వాటి వీటి అవసరాల కోసమే అది ఉన్నది, వాటికి ఇంక అంతకుమించి తెలియదేమో అని అనుకుంటాం. కానీ ప్రతి చెట్టు ఒకదానికి ఒకటి సంబంధం కలిగి ఉంది, కమ్యూనికేట్ చేసుకుంటూ ఉన్నాయి, కానీ అది మనము గుర్తించలేము. ప్రతి చీమ ఉన్న ఆ గుంపులో ఉన్న చీమలన్నీ కూడా ఒకదానికొకటి కమ్యూనికేట్ చేసుకుంటూనే ఉంటాయి, సంభాషించుకుంటూనే ఉంటాయి, వాటికి తెలిసిన శబ్దాల రూపంలో. దాన్ని మనం వినలేము. ఇది మీరు బాగా తీక్షణంగా ఈ క్రిమి కీటకాలని వాటిని గమనిస్తూ ఉంటే మీకు తెలుస్తుంది. ఆయుర్వేద శాస్త్రము మొక్కల విషయంలో అదే నమ్ముతుంది. ఇప్పుడున్న సైంటిఫిక్ ఆధునిక శాస్త్రం కూడా దాని వైపు ఆ దిశగా వెళ్ళింది, చాలా దూరం వచ్చింది ఈ చెట్లు కమ్యూనికేట్ చేసుకుంటున్నాయని. అలానే ఈ క్రిమి కీటకాలు కమ్యూనికేట్ చేసుకుంటున్నాయని, కానీ వాటిని మనం వినలేకపోతున్నాం. అలా మనము ఒక పదార్థము అది నిశ్శబ్దంగానే ఉన్నా దాని నుండి ఒక శబ్దము ఉత్పత్తి అవుతూ ఉంది. ఒక వస్తువు ఉండటానికి నిశ్శబ్దముగా అలా ఉన్నది అని అనుకుంటాము, కానీ దాని నుండి ఒక శబ్దము ఉత్పత్తి అవుతూ ఉంది. ఆ శబ్దాన్ని ఒక సాధారణమైన మనిషి వినలేకపోవచ్చు. ఒక వస్తువు మన కంటి ముందుంది, ఆ వస్తువుని మాత్రమే చూడగలము, దాంట్లో ఉండే చైతన్యాన్ని చూడలేము. అలా ఆ యొక్క వినలేని శబ్దాలను వినగలగటము, ఒక సాధారణమైన మనిషి, సాధారణమైన ప్రాణి వినలేని అతీతమైన శబ్దాలను వినగలగటము, ప్రతి పదార్థములో ఒక చైతన్యాన్ని చూడగలగటము, ఈ పదార్థానికి ఉన్న అవతలి జగత్తుతో అనుసంధానం కావటాన్ని రితంభర ప్రజ్ఞ అని అంటాం. ఆ ప్రజ్ఞని మనము సాధన ద్వారా సిద్ధించుకోవచ్చు. మనము శంభో క్రియలో, శంభో యోగములో అనేక రకాల సాధనలు ఆ రితంభర ప్రజ్ఞని యాక్టివేట్ చేసే విధంగా ఉంటాయి. ముఖ్యంగా మనం చేసే శంభో క్రియలో ఈశ్వర ప్రణిపాత సమయములో మనలో అపారమైనటువంటి రితంభర ప్రజ్ఞ అభివృద్ధి చెందుతూ ఉంటుంది. మీరు క్రమక్రమముగా బియాండ్ స్టేట్కి వెళ్ళిపోతూ ఉంటారు, ప్రతిదానికి అతీతమైన స్టేట్కి వెళ్ళిపోతూ ఉంటారు. అందుకే మన సాధకులు అదేదో ఒక శబ్దము ఎవరో చెవిలో చెప్పినట్టుగానే వినపడుతూ ఉంది, నా కంటికి ఇటువంటి కొన్ని రూపాలు కనపడుతూ ఉన్నాయి అని అనుభవాలు చెప్తూ ఉంటారు. అది సత్యం, నిజం. ఎందువల్ల అంటే వారికి ఆ క్షణములో ఆ రితంభర ప్రజ్ఞ అభివృద్ధి చెందుతూ ఉంటుంది. నేను సత్సంగంలో కూర్చుని వాళ్లతో సాధన చేస్తున్నప్పుడు కొంత అతీతమైనటువంటి శబ్దాలు, అతీతమైనటువంటి రూపాలు ఏవో కనపడుతూ ఉండటాన్ని మనకి అనుభవంలో చెప్తూ ఉంటారు. ఆ సమయానికి సామూహికంగా మనం అలా చేస్తున్న శంభో క్రియ చేస్తున్న సమయంలో అక్కడ ఉండేవారందరి రితంభర ప్రజ్ఞ యాక్టివేట్ అయ్యేలా ఒక ప్రాసెస్ చేస్తూ ఉంటాం. అందుకే వాళ్ళకి ఆ అనుభవాలు కలుగుతూ ఉంటాయి, వాళ్ళు చేసే సాధన వల్ల అనుభవం కలుగుతూ ఉంటుంది. ఈ యొక్క రితంభర ప్రజ్ఞ డెవలప్ చేసుకోవాలి. ఈ రితంభర ప్రజ్ఞని అభివృద్ధి పరుచుకుంటేనే మనకి యోగత్వములోకి ప్రవేశిస్తాం. లేదంటే మొత్తం ఫిజికాలిటీనే మనం చూసి అంతవరకే నిజము, అంతవరకే నాకు తెలుసు అని అనుకుంటూ మీరు ఎన్ని సాధనలు చేసినా ఒక మామూలు ఇటువంటి సాధనలు ఏమీ లేని మనిషికి మీకు ఏంటి వ్యత్యాసం?
ఈ పదార్థ జగత్తుకి అవతల ఒక మహాశక్తిమయమైనటువంటి ఒక జగత్తు ఉన్నది అనేటువంటి అనుభవంలోకి మీరు ప్రయాణించటమే యోగ ప్రయాణము. ఈ యొక్క శంభో యోగము ఇప్పటికే ఎంతోమంది అనుభవంలో ఉన్నది. సాధకులు రితంబర ప్రజ్ఞని బాగా అభివృద్ధి చేసుకుని ఉన్నారు. మన యొక్క శంభో క్రియలో ఈ మనం చేసేటువంటి ఒక శబ్ద ప్రక్రియ, అలానే ఆ శబ్దానికి అతీతమైనటువంటి ఒక ప్రక్రియ ఈశ్వర ప్రణిపాతంలో మనం చేసే ఈ ప్రక్రియల్లో మన యొక్క రితంబర ప్రజ్ఞ అభివృద్ధి చెందుతుంది. ఈ యొక్క ప్రజ్ఞ డెవలప్ అయితే, ఈ యొక్క రితంబర ప్రజ్ఞ డెవలప్ అయిపోతూ ఉంటే మనము ఈ అనంతమైనటువంటి శక్తిమయమైనటువంటి మహాదైవిక లోకాలని స్పర్శిస్తాం, ఆ డైమెన్షన్స్ని స్పర్శిస్తాం. ఈ భౌతిక జగత్తుకి అవతలుండే డైమెన్షన్ని టచ్ చేసినప్పుడు మనము మన యొక్క సంకల్పము, మన యొక్క ఆంతరంగికంగా ఉన్నటువంటి మన సంకల్పము ఏదైతే ఉందో ఆ సంకల్పాలను అది మేనిఫెస్ట్ చేస్తూ ఉంటుంది. మన యొక్క ఋషులు వాళ్ళు క్షణమాత్రముగా ఒక విషయాన్ని ఇలాగా అనుకుని దాన్ని మేనిఫెస్ట్ చేసేటువంటి పవర్ని ఎలా పొందుతారంటే ఆ రితంబర ప్రజ్ఞని బాగా డెవలప్ చేసుకోవటం వల్ల పొందుతారు. మనము ఒక సంఘటన విన్నాం, మహా అవతార్ బాబాజీ యొక్క ఆయన జీవితంలో ఆయన ఒక లాహిరి మహాశయుల్ని కలిసినప్పుడు ఆ లాహిరి మహాశయులకి ఒకనొక బంగారు భవంతిని నిర్మాణం చేసి ఇస్తాడు. ఒక రాత్రికి రాత్రి ఆ లాహిరి మహాశయుల యొక్క కోరిక మేరకు ఒక బంగారు భవంతిలో నేను నివాసం ఉండాలి, అటువంటి భగవంతుని చూడాలని నాకు లోపల కోరిక ఉన్నది అని ఆయన చెబితే ఆయన కోరికను తీర్చేస్తే ఆయన ముక్తి పొందేస్తారు. ఇక ఇక్కడ ఈ భౌతిక పరమైనటువంటి జంజాటాలు ఏమీ ఆయనకు లేవు, అదొక్కటి నేను నెరవేరుస్తానని మహావతార్ బాబాజీ తాత్కాలికంగా హిమాలయాలలో ఒక బంగారు భవంతిని నిర్మించి అందులోకి లాహిరి మహాశయులను ప్రవేశించమని చెప్తారు. చూడు దాంట్లో ఏముందో, నీ ఆనందాన్ని తీర్చుకో చూడు అని పంపిస్తారు. ఆ మహావతార్ బాబాజీ ఆ యొక్క తాత్కాలికంగా అప్పటికప్పుడు ఒక బంగారు భవంతిని నిర్మించగలిగారు అని అంటే అది రితంబర ప్రజ్ఞించి దింపగలగటం. అదొక ప్రాసెస్. ఆ ప్రాసెస్ ప్రకారంగా మనము దాన్ని డెవలప్ చేసుకుంటే మన యొక్క సంకల్పము అంటే అనేక రకాల విపరీత అర్థాలు ఉన్నాయి కాబట్టి నేను ఆ మాట వాడట్లేదు. మీ లోపల మీకు కావలసిన దాన్ని సృష్టించుకోవటానికి కావాల్సిన ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ ప్రకారము ఈ రితంబర ప్రజ్ఞలోకి ప్రవేశిస్తే మనము మన సంకల్పాలను కూడా నెరవేర్చుకోగలుగుతాం. శంభో శంభో శంభో. Thank you.